Krishna Prasad, Nen Pargi Niyoj Kaurgam, Nenu Irozu Mak Election, Mak Assemblyla, Nen BC Sankshema Shaka Mantriga, Billu Pravesha Petnanu, First of all, Nen Jeppede Endante, E Master Ki Chairman Shivabhagya Raju Dhanyavadalu Cheptu Unnam, Endukante 74 Samvatsaralu Ainaka Aina Kuda BC Laku జనాభా ప్రాతిపదికన ఏమీ జరగడం లేదు. ఆయన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నా తెలంగాణలో ఉన్నా 70 సంవత్సరాలుగా వివిధ కులాల వారు సీఎంలైన బీసీల గురించి ఒక్కరు కూడా ఆలోచన చేయలే. సారు శివభాగ్యరాజు గారు బాగా బీసీల గురించి లోతుగా ఆలోచన చేసి ఒక బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నది, బీసీ జనాభా 85% ఉన్నది కానీ వాళ్ళకు ఒక 10% కూడా రాజకీయ పదవులు కానీ రిజర్వేషన్లు కానీ ఆర్థికంగా కానీ ఏ విధంగా పైకి వస్తలేరు, వాళ్ళు చాలా అంచువేతకు గురవుతున్నారని ఆయన ఆలోచన తీసి ఈ రకంగా చేసిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 1 లక్షల మందికి ఒక మనిషి ఉంటే 1000 మంది 1000 మంది ఉంటే 1 లక్ష మందికి ఇట్లా ప్రచారం జరిగి సారు శివభాగ్యరాజు గారి కళ నెరవేరుతా అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 1 కోట్ల 1000 కోట్ల డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళకు ఏది ఇట్లా బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఇట్లా డెవలప్ చేసి రాజకీయ చైతన్యంగా కానీ ఈ రకంగా మీటింగ్లు పెట్టి చైతన్యం చేశానే లేదు. ఆయనకి హృదయం ఆయనది బీసీల పైన కానీ ఎస్సీల పైన కానీ ఎంత ప్రేమ ఉండి ఆయన ఇట్లా తీసుకొచ్చిన దానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళు సచ్చిన వరకు మరవరు. ఎందుకంటే లైఫ్లో వాళ్ళు ఎమ్మెల్యేకి నిలబడినా నిలబడకపోయినా గెలిచినా ఓడినా మేము ఒక హైదరాబాద్లో నడిగొడిన ఒక రవీంద్ర భారత్లో మన శివభాగ్యరాజు గారు ఒక మంత్రిని చేసి ఒక ఎమ్మెల్యేని చేసి మమ్మల్ని ఒక అసెంబ్లీలాక పెట్టి మాట్లాడిపించిండు అనేది వీళ్ళు వీడికి వచ్చిన వాళ్ళు చనిపోయినంత వరకు మరవరని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మన రాష్ట్రంలో బీసీలకు విపరీతమైన అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వము మాటలు ఒక్కటి చెప్తున్నది కానీ బీసీలకు ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ల 10,000 కూడా కేటాయించలేదు. దారుణం, ఆ కేటాయించిన 10,000 కూడా వాళ్లకు ఏ కులవృత్తుల వారికి కానీ గొల్రిచ్చేట వాళ్ళు కానీ బలిచ్చేట వాళ్ళు కానీ పేరుకే చెప్పి ఒకరిద్దరికి ఇచ్చి ఇవ్వడం జరగలేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఓట్లన్నీ బీసీలయ్యి రాజ్యాలన్నీ వాళ్ళే, కంపెనీలు వాళ్ళే, రాజ్యాధికారాలు వాళ్ళే, వీళ్ళు ఒట్టి నామకేవాసిగా ఓటేసి సంవత్సరాలు గడిచి వాళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా వాళ్ళకి ఏ విధంగా అందవలసినవి మాయి పైసలు బీసీలయ్యి ఏ ట్యాక్సులు కానీ ఏవి కానీ రాజ్యాధికారం కానీ 85% 90% ఉన్నారు. 90% ఉన్నోళ్ళేమో అనుభవిస్తలేరు కానీ 10% ఉన్న వాళ్ళు అన్ని విధాలు అనుభవిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లా జరగకుండా ఇట్లాంటి శివభాగ్యరాజు ఇట్లా పెట్టి ఇంత అవేర్నెస్ తెచ్చి ఈరోజు ఈ బీసీ ఎస్టీ ఎస్సీ కులాలకు ఇంత చైతన్య పరిచయం ఇంకా ముందుకు తీసుకుపోవాలని వారికి మేము ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళము. మాకు ఎట్లాంటి శక్తి ఇచ్చినా వారికి మేము సహాయపడతామని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.